భాస్కర్ కేళి గారు, మీరు చెప్పండి. యాక్చువల్గా 47 సంవత్సరాలు అనుకుంటా, ఈ అంతకుముందు ఈ రత్నభాండాగారం తరచుగా తెరిచేవారంట. అందులో ఉండేటటువంటి ఆభరణాలని స్వామివారికి పెట్టేవారు అలంకరణగా. కానీ ఒక 47 సంవత్సరాల పాటు దాని గురించి అసలు పట్టించుకునే పాపాన పోల, అది పూర్తిగా క్లోజ్ చేస్తారు. ఎందుకు క్లోజ్ చేస్తారు? అందులో అసలు ఉన్నాయా లేవా? ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు తెరిచిందంటే, అసలు అందులో ఎంత ఉంది, అంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనే కోణంలో చర్చించడానికి, తెలుసుకోవడానికి తీసిందని అంటున్నారు. అసలు ఇలాంటి పరిస్థితి ఏంటి? మన ఆలయాల్లో ఉండేటటువంటి సంపదకి రక్షణ లేకుండా అయిపోవడం. ఇంకొక శోచనీయమైన విషయం ఏంటంటే, ఈ తాళం ఏదైతే ఉందో, ఆ రత్నభాండాగర తాళం ప్రభుత్వమే పోయింది, అది ప్రభుత్వం దగ్గర ఒకటి ఉండేది, ఏది అని అడిగితే అది పోయిందని చెప్పింది. సో ఈ నిర్లక్ష్య ధోరణి వెరసి మొత్తానికి మొన్న తెరిచారు. ఇది ఒక 6 నెలలు సుదీర్ఘంగా సాగే ప్రక్రియ, ఆ తర్వాత ఫుల్ డీటెయిల్స్ ఇస్తారంట. మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? అందరికీ కూడా నమస్కారం అండి. ఇక్కడ ఇది ఎలా అంటే, మీడియా కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఎలాంటి బిల్డప్ అక్కడ ఇస్తుంది అంటే, అక్కడ ఏదో జరిగిపోయింది లేదా జరుగుతుంది, దాన్ని మేము బట్టబయలు చేస్తున్నాము, ఏదో అక్కడ ఒక పెద్ద మోసం జరిగిపోయింది లేదా జరుగుతుంది, దాన్ని మేము చూపిస్తున్నాం అన్నదే అనే దాంట్లో ప్రభుత్వాలు చూపిస్తున్నాయి, అలానే మీడియా చూపిస్తుంది, ప్రజలు కూడా అలానే అనుకుంటున్నారు. కానీ ఇక్కడ నేను అడిగే సింపుల్ ఒక క్వశ్చన్ ఏంటి అంటే, అసలు ఇదంతా చూపించడానికి ఈ ప్రభుత్వాలకి ఏ అధికారం ఉంది? నిన్న కాక మొన్న వచ్చిన ప్రభుత్వాలు ఇవి, అంతకుముందు బ్రిటిషర్స్ కానీ అంతకుముందు ఉన్న ముస్లిం అంటే ఈ దోపిడీదారులు కానీ వీళ్ళెవరికీ సంబంధం లేనిది. అది పూర్తిగా పూర్తిగా మన హిందువుల తాలూకుది. ఇదే అని కాదు, అనంత పద్మనాభ స్వామి దేవాలయం కానీ, తిరుపతి కానీ, ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ, పూర్తిగా అవి ఎవరివి అంటే అవి మన హిందువులవి. అసలు వీటన్నింటి మీద ఈ ప్రభుత్వ ఆజమాయిషి ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్. పోని సెక్యులర్ కింద తీసుకొని వీళ్ళంతా మనకేదో మంచి చేస్తున్నారు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాయి కదా. మరి ఇదే పని కేరళలో చూస్తే ఏంటంటే, అప్పుడెప్పుడో యేసు తాలూకు శిష్యుడు తోమా అనేవాడు కేరళ వచ్చాడు కనుక అప్పటి నుంచి కొంతమంది క్రైస్తవులు అయ్యారు, వాళ్ళంతా ఇప్పటి వరకు ఉన్నారు అనేది అక్కడ ఒక అంటే ఒక సిద్ధాంతం ఉంది. ఆ తర్వాత బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ప్రొటెస్టెంట్లు కొంతమంది క్రైస్తవులు అయ్యారు అనేది ఒకటి ఉంది. తోమా అనేవాడు వచ్చాడో లేదో మనకైతే తెలియదు, కానీ అక్కడ జరిగే గొడవ ఏంటి అంటే, ఈ క్యాథలిక్లకి ప్రొటెస్టెంట్లకి అక్కడ ఒక పెద్ద గొడవ జరుగుతుంది. ఈ తాలూకు ఈ చర్చ్ ఆస్తుల మీద అనేది చాలా పెద్ద గొడవ ఉంది. అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కోర్టు కేసుల్లో ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వాలు అక్కడ జోక్యం చేసుకొని వేలాది కోట్ల రూపాయలు ఇరుక్కున్నాయి కదా, మరి వాటిని ఏమైనా తెరిపించే ప్రయత్నాలు చేస్తున్నాయా? అవన్నీ బట్టబయలు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయా? అలాగే ఈ వక్త భూములని, ఈ మసీదులని, ఈ రకరకాలుగా ఈ అంటే ముస్లింల తాలూకు ఉన్నాయి, మరి అందులో ఏమైనా దూరి అవన్నీ కూడా అంటే, ఆ డబ్బు డబ్బు కాదా? ఆ డబ్బు ఏమైనా ప్రజలకి ఉపయోగపడదా? మరి వాటిల్లో ఎందుకు వెళ్ళడం లేదు? కేవలం హిందూ దేవాలయాల మీద మాత్రమే ఈ ప్రభుత్వాలకి హక్కు ఏంటి? నేనైతే మాత్రం ఒకటే చెప్తాను, అందులో ఏముంది అనేది హిందూ పెద్దలు లేదా హిందూ తాలూకు మన గురువులు లేకపోతే ఆలయ కమిటీ అలాంటి వారు మన హిందువుల సమక్షంలో తెరిస్తే అదొక పద్ధతి, అదొక నమ్మకం. ఈరోజు బీజేపీ అనేది హిందువులకి ఏదో పెద్ద చేసేస్తుందని మనం అనుకున్నాం. ఈ బీజేపీ ఏం చేసింది అంటే, ఎన్నికల్లోకి రాగానే అంటే ఎన్నికలకు ముందే ప్రచారం చేసింది, మేము ఇది తెరుస్తున్నాము అని చెప్పి ఈరోజు తెరిచింది. కానీ నేను అనేది ఏంటి అంటే, అసలు మీకు ఎవరిచ్చాడు అధికారం అనేది నా క్వశ్చన్. ప్రభుత్వాలకు ఎవరికి కూడా హిందూ ఆలయాల మీద హక్కు లేదు. ఈవెన్ మనం చట్టంలో చూసినా మెయింటైన్ చేసే హక్కు మాత్రమే ఉంది కనుక ఉంది, కానీ ఈ ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు ప్రభుత్వాలకు కూడా లేదు. ఇది పూర్తిగా అన్యాయమైన పద్ధతి అనేది నేను అంటాను.